థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే ఊహించారా? అంటే అనుకున్నాను, మెయిన్స్ బాగా జరిగింది యాక్చువల్గా, మెయిన్స్ బాగా రాశాను, సో టాప్ 5లో అనుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ ఈజ్ లైక్ సర్ప్రైజ్. ఓకే, అంటే మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు దీనికంటే? దీనికి సపరేట్ స్ట్రాటజీ లాంటివి ఏమన్నా అనుకున్నారా? స్ట్రాటజీ అంటే ఏం లేదు, అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1 ఇయర్ ఆఫ్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ ఇచ్చాను. ఒక యాక్సిడెంట్ అని చెప్పాలి, యాక్చువల్లీ యూపీఎస్సీకే ప్రిపేర్ అయ్యాను, బట్ ఏపీపీఎస్సీ ట్రై చేద్దామని చేశాను. లక్కీలీ గాట్ ఇన్ టు ఇట్. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ నేను సీసలి అనే విలేజ్, మాది చిన్న విలేజ్, కాళ్ళ మండల్ కిందకు వస్తుంది, ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా నాన్న వచ్చేసి రామాంజనేయులు, హీఈస్ అ గవర్నమెంట్ టీచర్. అమ్మ ఉషా, హౌస్ వైఫ్. యాక్చువల్లీ అమ్మ ప్రిపరేషన్ మొత్తం నాతోనే ఉంది, డాడీతో లేదు. అక్కడ డాడీతో నానమ్మ ఉంది. సో నా ఎఫర్ట్ కన్నా వాళ్ళ ఎఫర్టే ఎక్కువ ఉందని నేను చెప్తాను. సో దాట్స్ ద క్రెడిట్. ద క్రెడిట్ గోస్ టు దెమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అంటే మీరు యూపీఎస్సీ అనుకుని ది గ్రూప్ వన్కి వచ్చారా, లేకపోతే గ్రూప్ వన్ మీ టార్గెట్ ఉండిందా? లేదు, నాది యూపీఎస్సీ. యాక్చువల్లీ నాకు ఇది ఫస్ట్ అటెంప్ట్, కాలేజ్ అయిన తర్వాత ఇచ్చే ఫస్ట్ అటెంప్ట్. ఈవెన్ యూపీఎస్సీ కూడా నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, ఇయరే ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాయాలి. సో ఇది ఫస్ట్ అటెంప్ట్, అది ఫస్ట్ అటెంప్ట్. ఓకే, అంటే మీరు డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మేడం? ఎలా ఉండేది డైలీ? ఇదే ఉండిందా అంటే కంప్లీట్ చదువు మీదే ఉండిందా దృష్టి పోతుంది? అవర్స్ అంటే నేనేం చెప్పలేను. చదువు మీద అంటే మరి ఇంకా అన్నీ వదులుకొని అమ్మ కూడా నాతో వచ్చినప్పుడు ఆబ్లిగేషన్ నా మీద ఉంటుంది వాళ్ళ పేరు నిలబెట్టాలని. సో చదువు అయితే బాగా చదివాను. అవర్స్ అంటూ ఏమీ రెస్ట్రిక్ట్ చేసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఊరికే చదువుతూ ఉండలేదు, బ్రేక్స్ తీసుకున్నాను, ఆ ఫ్రెండ్స్తో ఉన్నాను అండ్ చదువుతూ ఉన్నాను. సో ఎంజాయ్ చేస్తూ చదివాను, మేబీ దట్స్ ద రీజన్ ఐ గాట్ ఇట్. అంటే ఇన్ని పర్టికులర్ అవర్స్ అని ఏముండదా? జనరల్గా అందరూ ర్యాంకర్స్ చెప్తారు 18 అవర్స్ చదివాను, 22 అవర్స్ చదివాను, అలా చెప్తారు కదా. నేను అసలు రికమెండ్ కూడా చేయను అది. యాక్చువల్గా బ్రేక్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఈవెన్ అందరికీ తెలుసు, ఈవెన్ టాపర్స్ కూడా అదే చెప్తారు, బ్రేక్స్ తీసుకోండి, బట్ చదివినప్పుడు బీ కాన్సన్ట్రేటెడ్, చదివినప్పుడు కాన్సన్ట్రేషన్తో చదువు. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేశారు మేడం? ఎలా ఉండింది బోర్డులో క్వశ్చన్స్? ఆ టెన్షన్ కంపల్సరీ మీలో ఉంటుంది, ఎలా ఫేస్ చేశారు దాన్ని? యాక్చువల్గా నా ఒరిజినల్ ఇంటర్వ్యూ నాకు గౌతమ్ సవాంగ్ సార్ బోర్డ్ జరిగింది, చాలా కార్డియల్ సార్ ఉన్నారు అందులో బోర్డ్ మెంబర్లు. గౌతమ్ సవాంగ్ సార్ చైర్మన్, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యాక్చువల్గా నేను చాలా టెన్షన్తో ఉన్నాను. సార్ వాజ్ లైక్, ఎలా ఉన్నావు, మార్నింగ్ వచ్చావు కదా, లాంగ్ టైం కదా, ఏమన్నా తిన్నావా అని అలా స్టార్ట్ చేశారు. తర్వాత నార్మల్ క్వశ్చన్స్ అని నా బ్యాక్గ్రౌండ్, కాలేజ్ అండ్ హాబీస్ వాటి మీద అడిగారు. ఇట్ వెంట్ సో నార్మల్. టఫ్ క్వశ్చన్స్ లాంటివి ఏమన్నా వచ్చినావా? టఫ్ అంటే ఏం చెప్పను, బట్ ఒపీనియన్ బేస్డ్ ఉన్నాయి ఎక్కువ. దే వాంట్ టు టెస్ట్ అవర్ పర్సనాలిటీ, నాట్ జస్ట్ అవర్ నాలెడ్జ్, ఐ థింక్. అంటే దేని మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి మాక్ ఇంటర్వ్యూ? అన్ని డైవర్స్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఒక సార్ ఏమో నా డిస్ట్రిక్ట్ గురించి అడిగారు, ఇంకొకసారి మా డాడీ టీచర్ అయ్యేసరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి అడిగారు, ఇంకొకళ్ళు యుఎన్, అంటే నా హాబీస్లో ఎంయుఎన్స్ ఉండడం వల్ల యుఎన్ గురించి అడిగారు, మ్యామ్ విమెన్ ఇష్యూస్ గురించి అడిగారు. అలాగే డైవర్స్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అంటే ఫస్ట్ ఈ ర్యాంక్ వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? అంటే మీకు ఎక్సైట్మెంట్ 2 డేస్ నుంచి వస్తాయంటున్నారు, కానీ షూర్ కాదు. నేను యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా, అటు పక్క అది కాన్సన్ట్రేట్ చేయలేకపోయా, బట్ ఈరోజు ఫైనల్గా వచ్చాయి. ప్రెస్ మీట్ చూశాను, ఫస్ట్ పేరు చదివేసరికి ఐ వాజ్ లైక్. అదేంటి చూశాను, లైవ్ చూస్తున్నప్పుడు భానుశ్రీ చాలా పెద్ద పేరు ఉంది, పెద్ద పేరు చదివాను. అంటే చిన్నప్పుడు మా నానమ్మ వీళ్ళందరూ కలిసి దేవతలు, గణేష్నమ్మ సర్ నేమ్ అండి, భానుశ్రీ, లక్ష్మి, అన్నపూర్ణ, ప్రత్యూష, ఇది నా ఫుల్ నేమ్. ఫస్ట్ 3 ర్యాంక్స్ అంటే వీళ్ళే త్రీ ర్యాంకర్స్ ఏమో అనుకున్న ప్రత్యూష, వీళ్ళు కాదు, వీరు కంప్లీట్ ఓకే నేమ్ అది. ఓకే, అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, అంటే ఏ చూస్ చేసుకుంటారు, ఇది ఎటువైపు వెళ్దామని? అంటే అంటే మాకు అప్పుడే ఇంటర్వ్యూ అప్పుడే మాకు ప్రయారిటీస్ అడిగారు. అందులో ఫస్ట్ డీసీ యాక్చువల్గా ఏమైందంటే డిఎస్పీ సెకండ్ పెట్టాలి, బట్ నా ఏజ్ తక్కువ వచ్చింది అనుకున్నాను, అయ్యో డిఎస్పీ కూడా లేదు నాకు సారీ అని, బట్ అలా కాకుండా డీసీ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. ఓకే, చాలా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ అంటే ఈ గ్రూప్ వన్తోనే, అంటే ఈ జాబ్తోనే ఉంటారు, లేక యూపీఎస్సీ కూడా ఇప్పుడు నెక్స్ట్ వెళ్తారా? ఇయర్ మెయిన్స్ రాస్తున్నాను, చూస్తాను, ఐ ట్రై ఇట్. అంటే అదే నా ప్రయారిటీ యాక్చువల్గా. ఏపీపీఎస్సీ ఇస్ మై డాడ్స్ గోల్, ఐ హ్యాడ్ టు సే, అండ్ యూపీఎస్సీ ఇస్ మైన్, సో ఐ షుడ్ ట్రై దాట్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.